యేసయ్య చెప్పిన ఈ ఉపమానం జాగ్రత్తగా వినండి. ఒక మనుషుడు తన పొలంలో మంచి విత్తనాలే విత్తుకున్నాడు. అయితే ఒకరోజు అతని శత్రువులు రహస్యంగా ఆ పొలంలో పడి గురుగులు జల్లి పారిపోయారు. యజమానుడు వారితో ఇలా అన్నాడు, వద్దు వద్దు, గురుగులతో పాటు గోధుమలు కూడా పొరపాటున పెరికివేస్తారేమో. కోతకాలం వరకు వేచి ఉండండి, వాటిని కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో గురుగులను పోగు చేసి కాల్చివేద్దాం, గోధుమలన్నిటినీ దాచుకుందాం. యేసుక్రీస్తు మాటల చొప్పున మారు మనస్సు పొంది మరలా జన్మించిన వారే మంచి గోధుమలు. మరి మీరు గోధుమలా లేక గురుగులా?